హలో ఫ్రెండ్స్, టెక్నోరూల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం రియల్మీ మొబైల్స్కి సంబంధించినటువంటి స్క్రీన్ ఆఫ్ డిస్ప్లే ఫీచర్ గురించి మాట్లాడుకున్నాము. యాక్చువల్గా అల్ట్రాసౌండ్ డిస్ప్లే ఫీచర్ని రియల్మీ స్క్రీన్ ఆఫ్ డిస్ప్లే అని చెప్పేసి అంటుంది. జస్ట్ పేరులోనే చేంజ్ ఉంది, సో ఫంక్షనాలిటీలో ఎలాంటి చేంజ్ అయితే లేదు. సో స్క్రీన్ ఆఫ్ డిస్ప్లే ఫీచర్ అంటే ఏందో తెలుసు కదా. మనం స్క్రీన్ని లాక్ చేసినప్పుడు లాక్ స్క్రీన్ మీద మనకి డిస్ప్లే వచ్చేసేటప్పటికి ఆల్వేస్ ఆన్లో ఉంటుంది. బట్ డిఫాల్ట్గా ఇక్కడ మనకి క్లాక్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. కాకపోతే రియల్మీ యూఐలో ఈ స్క్రీన్ ఆఫ్ డిస్ప్లేని కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేటటువంటి కంటెంట్ని మనం కస్టమైజేషన్ అనేటువంటిది చేసుకోవచ్చు. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ స్క్రీన్ ఆఫ్ డిస్ప్లే ఫీచర్ని ఎలా కస్టమైజ్ చేయాలో చూద్దాము. సో ఈ ఫీచర్ పనిచేయడానికి మీ ఫోన్లో స్క్రీన్ ఆఫ్ డిస్ప్లే ఫీచర్ సపోర్ట్ అనేటువంటిది ఉండాలి. అలాగే రియల్మీ యూఐ సాఫ్ట్వేర్ అనేటువంటిది ఉండాలి. ప్రస్తుతానికి నా దగ్గర రియల్మీ X2 ఉంది. ఈ ఫోన్ వచ్చేటప్పటికి స్క్రీన్ ఆఫ్ డిస్ప్లేని సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీ ఫోన్ స్క్రీన్ ఆఫ్ డిస్ప్లేకి సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లో అలాగే ఇక్కడ డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ సెక్షన్లోకి వెళ్ళాలి. ఇక్కడ స్క్రీన్ ఆఫ్ డిస్ప్లే అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. ఈ ఆప్షన్ కనుక ఉన్నట్లయితే మీ ఫోన్ ఈ ఫీచర్ని సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అర్థం. ఈ స్క్రీన్ ఆఫ్ డిస్ప్లే ఫీచర్ని కస్టమైజ్ చేయడానికి ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అనేటువంటివి వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి స్క్రీన్ ఆఫ్ క్లాక్ ఎనేబుల్ ఉంది. యాక్చువల్గా ఇది బై డిఫాల్ట్గా డిజేబుల్ స్టేట్లో ఉంటుంది. స్క్రీన్ ఆఫ్ డిస్ప్లే ఫీచర్ని ఎనేబుల్ లేకపోతే డిజేబుల్ చేసుకోవచ్చు. ఎనేబుల్ చేసినప్పుడు మాత్రమే స్క్రీన్ ఆఫ్ డిస్ప్లే ఫీచర్ అనేటువంటిది పనిచేస్తుంది. ఇందాక మనం ఆల్రెడీ చూసాం, స్క్రీన్ని లాక్ చేసినప్పుడు క్లాక్ అనేటువంటి డిస్ప్లే ఉంది. సో ఇక్కడ స్క్రీన్ ఆఫ్ క్లాక్ ఆప్షన్ ఎనేబుల్లో ఉంది కాబట్టి మనకి లాక్ స్క్రీన్ మీద డిస్ప్లే అనేటువంటిది కనబడింది. సో తర్వాత ఆప్షన్ వచ్చేటప్పటికి షెడ్యూల్ టైం. ఈ ఆప్షన్ కనుక ఎనేబుల్ చేసినట్లయితే స్క్రీన్ ఆఫ్ డిస్ప్లేని షెడ్యూల్ చేయొచ్చు. అంటే స్టార్ట్ టైం అలాగే ఎండ్ టైం అనేటువంటిది చెప్పొచ్చు. సో ఈ స్టార్ట్ టైం అలాగే ఎండ్ టైం ప్రకారం స్క్రీన్ ఆఫ్ డిస్ప్లే అనేటువంటిది పనిచేస్తుంది. అలాగే ఇక్కడ మనకి స్క్రీన్ ఆఫ్ కంటెంట్స్ అనేటువంటి ఒక సెక్షన్ కనబడుతుంది. అంటే లాక్ స్క్రీన్ మీద కంటెంట్స్ ఏమేమి డిస్ప్లే కావాలనేటువంటిది ఇక్కడ మనం డిఫైన్ చేయొచ్చు. బై డిఫాల్ట్గా క్లాక్ అయితే ఎనేబుల్ అయిపోతుంది. మనం ఆల్రెడీ చూసాం, స్క్రీన్ని లాక్ చేసినప్పుడు మనకి ఇక్కడ క్లాక్ అనేటువంటిది కనబడుతుంది. అలాగే ఈ క్లాక్ స్టైల్ని కూడా మనం మార్చుకోవచ్చు. క్లాక్ స్టైల్ని మార్చాలంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ కనబడతాయి, డిజిటల్ అలాగే అనలాగ్ క్లాక్ స్టైల్స్. వీటిలో మనకు కావాల్సినటువంటి క్లాక్ స్టైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. డిజిటల్లో మనకి మొత్తం 12 క్లాక్ స్టైల్స్ ఉన్నాయి. అలాగే అనలాగ్లో వచ్చేటప్పటికి ఓన్లీ 6 క్లాక్ స్టైల్స్ మాత్రమే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అనలాగ్లో ఈ క్లాక్ స్టైల్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి సేవ్ అంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం టెస్ట్ చేద్దాం. స్క్రీన్ని లాక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, క్లాక్ స్టైల్ అనేటువంటిది మారిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మనం క్లాక్ స్టైల్ని మార్చుకోవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి డేట్ ఆప్షన్ కనబడుతుంది. దీన్ని ఎనేబుల్ లేకపోతే డిజేబుల్ చేయొచ్చు. సో ఎనేబుల్ కనుక చేసినట్లయితే లాక్ స్క్రీన్ మీద డేట్ కనబడుతుంది. అలాగే తర్వాత బ్యాటరీ ఎనేబుల్ ఆర్ డిజేబుల్. సో దీని కనుక ఎనేబుల్ చేసినట్లయితే లాక్ స్క్రీన్ మీద మనకి బ్యాటరీ పర్సంటేజ్ కనబడుతుంది. అలాగే తర్వాత నోటిఫికేషన్స్ ఎనేబుల్ ఆర్ డిజేబుల్. దీన్ని కనుక ఎనేబుల్ చేసినట్లయితే లాక్ స్క్రీన్ మీద నోటిఫికేషన్ ఐకాన్స్ అనేటువంటివి కనబడతాయి. సో ప్రస్తుతానికి మనం అన్ని ఆప్షన్స్ని అయితే ఎనేబుల్ చేసాము. ఇప్పుడు చెక్ చేద్దాం. సో లాక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, క్లాక్ కనబడుతుంది, డేట్ కనబడుతుంది, అలాగే బ్యాటరీ పర్సంటేజ్ కనబడుతుంది, అలాగే నోటిఫికేషన్ ఐకాన్స్ అనేటువంటివి కనబడుతున్నాయి. సో ఈ విధంగా ఏంటంటే మనం లాక్ స్క్రీన్ మీద కంటెంట్స్ ఏమేమి ఉండాలనేటువంటిది డిసైడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఓన్లీ క్లాక్ని ఎనేబుల్ చేసి మిగతా అన్ని డిజేబుల్ చేశాను. తర్వాత ఫైనల్ ఆప్షన్ వచ్చేటప్పటికి మంత్రా. సో ఈ ఆప్షన్ వాడి ఏంటంటే లాక్ స్క్రీన్ మీద మనకు కావాల్సిన టెక్స్ట్ని డిస్ప్లే చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఆప్షన్ కనుక ఎనేబుల్ చేసినట్లయితే మిగతా ఆప్షన్స్ మొత్తం ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోతాయి. అంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత ఓన్లీ మనం లాక్ స్క్రీన్ మీద టెక్స్ట్ని మాత్రమే డిస్ప్లే చేయగలం. సో ఆ టెక్స్ట్ని కస్టమైజ్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఎంటర్ ఏ పర్సనల్ మంత్రా. సో లాక్ స్క్రీన్ మీద టెక్స్ట్ ఏం కనబడాలనేటువంటిది ఇక్కడ మనం ఎడిట్ చేయొచ్చు. ఎడిట్ చేయడానికి సో దీన్ని సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి టెక్స్ట్ని ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ నేను మన ఛానల్ నేమ్ ఇస్తాను. సో టెక్స్ట్ని ఇచ్చిన తర్వాత ఓకే అనాలి. సో తర్వాత ఇక్కడ మనకి కలర్ ఆప్షన్ అనేటువంటిది కనబడుతుంది. మనకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కలర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి ప్రివ్యూ అనేటువంటిది కనబడుతుంది. అలాగే తర్వాత అలైన్మెంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, హారిజాంటల్ లేకపోతే వర్టికల్ అలైన్మెంట్. సో మనకు కావాల్సిన అలైన్మెంట్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను హారిజాంటల్ సెంటర్ అలైన్మెంట్ని సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ మనం ఫాంట్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి 4 ఫాంట్స్ మాత్రమే ఉన్నాయి. మనకు కావాల్సిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత ఫాంట్ సైజ్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫాంట్ సైజ్ వచ్చేటప్పటికి స్మాల్ నుంచి ఎక్స్ట్రా లార్జ్ వరకు ఉంది. ఒకసారి కస్టమైజేషన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సేవ్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను స్క్రీన్ని కనుక లాక్ చేసినట్లయితే మనం ఎంటర్ చేసినటువంటి టెక్స్ట్ కనబడాలి. సో నేను ఇక్కడ లాక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఏదైతే టెక్స్ట్ ఎంటర్ చేశామో ఆ టెక్స్ట్ ఇక్కడ కనబడుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం స్క్రీన్ ఆఫ్ డిస్ప్లే కంటెంట్స్ని కస్టమైజేషన్ అనేటువంటిది చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను డిజేబుల్ చేస్తున్నాను. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లు లాక్ స్క్రీన్ మీద అన్ని ఆప్షన్స్ మాత్రమే కాకుండా మనకు కావాల్సినటువంటి కొన్ని స్పెసిఫిక్ ఆప్షన్స్ని కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను లాక్ స్క్రీన్ మీద క్లాక్ అలాగే ఓన్లీ బ్యాటరీ పర్సంటేజ్ని మాత్రమే డిస్ప్లే చేయాలనుకోండి. సో మిగతా ఆప్షన్ డిజేబుల్ చేయాలి.
సో డేట్ని డిజేబుల్ చేస్తున్నాను, అలాగే నోటిఫికేషన్స్ని డిజేబుల్ చేశాను. ఇప్పుడు లాక్ స్క్రీన్ మీద మనకి ఓన్లీ క్లాక్, అలాగే బ్యాటరీ పర్సంటేజ్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి. ఇప్పుడు టెస్ట్ చేద్దాము. సో లాక్ చేస్తున్నాను స్క్రీన్ని. ఇక్కడ మీరు చూడొచ్చు క్లాక్ అలాగే బ్యాటరీ పర్సంటేజ్ అనేటువంటిది కనబడుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం స్క్రీన్ ఆఫ్ డిస్ప్లే ఫీచర్ని కస్టమైజేషన్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఇది చాలా మంచి ఫీచర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇది స్క్రీన్ ఆఫ్ డిస్ప్లే కస్టమైజేషన్ గురించి. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.